అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగ ఛానల్. ఒక మంచి ఇంజనీర్ కావాలంటే ఎన్నెన్నో గణిత పుస్తకాలు చదవాలి, ఒక మంచి డాక్టర్ కావాలంటే ఎన్నెన్నో జీవశాస్త్ర పుస్తకాలు చదవాలి, ఒక మంచి లాయర్ అవ్వాలంటే ఎన్నెన్నో రాజ్యాంగానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవాలి, ఒక మనిషి సంస్కారవంతుడు అవ్వాలంటే, ఒక మనిషి నీతి నిజాయితీగా జీవించాలంటే, ఒక మనిషి ఆత్మ న్యూనతకు గురైనప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలంటే, ఒక మనిషి ధైర్యాన్ని కోల్పోయినప్పుడు అధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే, ఒక మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే మరి ఏ గ్రంథం చదవాలి? అదేనండి భగవద్గీత. ఈ భగవద్గీత మానవాళికి సమకాలీన సమస్యలకి పరిష్కారాలు చూపిస్తుంది. నీవు జీవితంలో ఏ సమస్యనన్నా తీసుకోండి, నీ సమస్యకు పరిష్కారం ఏదో ఒక శ్లోకం చూపిస్తుంది. నేను ఏ రోజైనా అశాంతికి గురైనప్పుడు, బాధకు గురైనప్పుడు, దుఃఖానికి గురైనప్పుడు, మనశ్శాంతి కోల్పోయినప్పుడు ఏదో ఒక శ్లోకం చదివి దాని అర్థాన్ని గ్రహిస్తే నాకు ఒక రకమైన సంతోషము ఆనందం కలిగేది. ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీ. సో ఈ భగవద్గీత అనేది మానవాళికి, ప్రపంచానికి తరగని జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహాగ్రంథం. ఈ గ్రంథాన్ని ఇచ్చింది ఎవరు? కృష్ణ పరమాత్మ. ఈ కృష్ణ పరమాత్మ పుట్టినరోజే నేడు కృష్ణాష్టమి వేడుకలు. నిన్న జరిగాయి, నేడు జరుగుతున్నాయి. మహాత్ములు, మహనీయులు, దేవుళ్ళ యొక్క పుట్టినరోజు వేడుకలు ఒక 10 రోజులు అటు, ఒక 10 రోజులు ఇటు జరుపుకున్నా నో ప్రాబ్లం. ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, ఆ శక్తి సామర్థ్యాలు మనకు వస్తూ ఉంటాయి. సో దానిలో భాగంగా నేడు మీకు ఒక మంచి విషయాన్ని ఒక 2 శ్లోకాల ద్వారా మీకు చెప్పాలనుకున్నాను. దానికి ముందు మనం భగవద్గీత విన్నా చదివినా మనకి ఆ వైబ్రేషన్స్, ఆ పవర్స్ వస్తాయట. సో నేను 700 శ్లోకాల యొక్క అంతరార్థాన్ని, భగవద్గీత సారాన్ని ఒక నిమిషంలో చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు రోజు విని అనండి, యావత్ భగవద్గీత మొత్తం పఠించినట్టే లెక్క. గీతా సారము శాంతికి మార్గము. అయ్యిందేదో మన మంచికే అయ్యింది, అవుతున్నదేదో అది మన మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా అది మన మంచికే అవుతుంది. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు? అసలు నీవేమి తెచ్చావని పోగొట్టుకుంటావు? నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది? నీవేదైతే పొందావో అది ఇక్కడ నుండే పొందావు, నీవేదైతే ఇచ్చావో అది ఇక్కడ నుండే ఇచ్చావు. ఈరోజు నీ సొంతం అనుకున్నదంతా నిన్న వేరొకరు సొంతం కదా, రేపు మరొకరు సొంతం కాగలదు. పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ, కావున జరిగేదేదో జరగక మానదు, అనవసరంగా ఆందోళన చెందకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు, ఫలితం ఏదైనా దైవ ప్రసాదంలా స్వీకరించు. కాలం విలువైనది, రేపు అనుదానికి రూపు లేదు, మంచి పనులు వాయిదా వేయకు. అసూయను రూపుమాపు, అహంకారాన్ని అనగదురుకు, హింసను విడనాడు, అహింసను పాటించు, కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు. ఉపకారము చేయలేకపోయినా అపకారము తలపెట్టకు. మతిని శుద్ధం చేసేది మతం, మానవత్వం లేని మతం మతం కాదు. దేవుని పూజించు, ప్రాణకోటికి సహకరించు, తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట ఇంట చెంత ఉండగలదు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ భగవద్గీతలోని సారాంశంలో మనం ఏ ఒక్క వాక్యాన్ని అనుకరించినా మన జీవితం ధన్యమవుతుంది, మనం ఉద్ధరింపబడతాం. అహంకారాన్ని అనగద్రొక్కు. నేను, నాకు, నాది అనేది అహంకారం. సో ఈ ఒక్క వాక్యం పైన నేను 2 శ్లోకాలను మీకు చదివి వినిపించి దాని అర్థాన్ని మీకు ప్రబోధిస్తాను, మీరు అనుకరించండి. గీత కష్టాలు తప్పిస్తానని చెప్పదు, స్వర్గాలు చూపిస్తానని భ్రమ పెట్టదు. గీత చదివాక కష్టాలుంటాయి, సవాళ్ళుంటాయి, సంక్షోభాలుంటాయి. ఈ కష్టాలని, సవాళ్ళని, సంక్షోభాలని ఎదుర్కోవడానికి మనోధైర్యాన్ని ఇస్తుంది ఈ గీత. ఈ ప్రాచీన గ్రంథంలో సమకాలీన సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి, ఇక అన్వయించుకోవడమే ఆలస్యం. జీవితంలో ఏ సమస్యనైనా తీసుకోండి, ఆ సమస్యకు ఏదో ఒక శ్లోకం పరిష్కారాన్ని చూపిస్తుంది. ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపించే 2 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. యోగ 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 ఆ మేరే దోస్తో హమ్ అప్నాయే యోగ.
ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते संगात् संजायते कामः कामक्रोधो विजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाश प्रणश्यते। ఈ రెండు శ్లోకాల యొక్క అంతరార్థం ఏంటంటే మనిషి పతనం కావడానికి ఏడు మెట్లు ఉంటాయి. ఒకటి, అనవసరమైనటువంటి విషయాలపైన ఆలోచించడం. అలా ఆలోచించడం వల్ల ఆ విషయంపైన సాంగత్యము అటాచ్మెంట్ ఏర్పడడం రెండవ మెట్టు. అలా సాంగత్యము ఏర్పడ్డ తర్వాత కామం కోరిక పుడుతుంది. సో ఈ కామము కోరిక నెరవేరితే హ్యాపీ, ఇక నెరవేరకపోతే మన లైఫ్లో స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయి. ఫోర్త్ స్టెప్ క్రోధం వస్తుంది. క్రోధము కొంత సమయం కాగానే మోహం వస్తుంది. మోహము కొంత సమయం కాగానే స్మృతి భ్రంశ, అంటే జ్ఞాపకశక్తి కోల్పోతాం. ఈ జ్ఞాపకశక్తి కోల్పోగానే ఏడవ మెట్టు బుద్ధి నాశః, బుద్ధి నశిస్తుంది. సో ఈ ఏడు మెట్లు మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రధాన కారణం. సో ఇందులో భగవద్గీతలోని సారం తీసుకుంటే, అహంకారాన్ని అనగద్రొక్కు, నేను నాకు నాది అనేది ఒక హద్దు వరకు ఉండాలి మనిషిగా. ఆ హద్దు దాటిందంటే నీ జీవితము దుర్లభం అవుతుంది, నాశనం అవుతుంది. సో ఈ మహత్తరమైనటువంటి రెండు శ్లోకాల యొక్క అంతరార్థాన్ని ఒక చిన్న కథ ద్వారా నేను మీకు వివరిస్తాను. అదొక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్. వైఫ్ అండ్ హస్బెండ్ బాబు ముగ్గురు బైక్ పైన వెళ్తున్నారు. బుజ్జిగాన్ని ముందట కూర్చోబెట్టుకున్నాడు, వెనుక వైఫ్ ఉంది. సో అలా కూని రాగాలతోటి అలా కట్స్ కొట్టుకుంటూ ఆ బైక్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కి బయలుదేరింది. వైఫ్ తగిలి కూర్చుంది. సో చేతిని భుజం పైన వేసి హాయిగా హుషారుగా ఆ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కి బయలుదేరారు. ఇక టికెట్ తీసుకున్నారు. ప్రవేశించగానే రైట్ సైడ్ రంగురంగుల సారీలు కనబడ్డాయి అమ్మగారికి. అంటే అమ్మగారికి ఆ రంగురంగుల సారీలు అనవసరం. ఎందుకు? ఆల్రెడీ దసరాకి 4 సారీస్ ఈ సార్ కొన్నాడు అమ్మగారికి. అనవసరమైనటువంటి ఆ రంగురంగుల చీరపైన కన్ను పడింది. ఏమండి, ఒక్కసారి ఆ సారీ దగ్గరికి వెళ్ళి చూసేద్దామండి, ప్లీజ్ అండి అని అడిగింది. ఏమి, నీకు దసరాకే 4 సారీస్ కొన్నాను, ఇది మంత్ ఎండింగ్, మనీ చాలా టైట్గా ఉంది, సో ఆ సారీని కొనడం మనకు కష్టంగా ఉంటుంది. అనవసరమైనటువంటి సారీని ఎందుకు చూసావు, అది ఎందుకు చూడాలనుకుంటున్నావు, ఎందుకు కొనాలనుకుంటున్నావు అని అడిగాడు. లేదండి, జీవితంలో నిన్నెప్పుడైనా ఏమైనా అడిగానా, ప్లీజ్ అక్కడికి వెళ్ళి చూసేద్దాం అంతే అంది. అలా చీరను చూస్తున్న కొద్దీ అటాచ్మెంట్ పెరిగింది, అంటే సాంగత్యం పెరిగింది. ఆ సారిని తాకాలి, ఆ సారిని కట్టుకోవాలి అనే అటాచ్మెంట్ సాంగత్యం పెరిగింది. సో అక్కడికి వెళ్ళి ఆ సారిని ఇలా ముట్టుకొని చూస్తుంది అమ్మగారు. ఆ స్మూత్కి బాడీలో వైబ్రేషన్స్ వచ్చాయి, బాడీలో ప్రకంపనలు వచ్చాయి. సో ఆ సారీ ధరించుకుంటే నేను ఎంత అందంగా ఉంటాను, నాకు ఎంత సంతోషం కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది అనే భ్రమలో పడిపోయింది. ఇంకేముంది, ఈ సారీ నాకు కావాలండి, మీరేం చేస్తారో నాకు తెలియదు అనేది మూడవ మెట్టు స్టార్ట్ అయింది, కామం కోరిక. సో ఆ సార్ అమ్మగారికి ఆ సారీ కొనిస్తే సమస్యే ఉండకపోతుండే. మంత్ ఎండింగ్, మనీ లేదు, అమ్మగారు అంటున్నారు, ప్లీజ్ అండి, జీవితంలో నిన్ను దేనిలోనైనా నేను బాధ పెట్టానా, ఈ ఒక్కసారి నాకు ఏ విధంగానైనా ఈ సారీని మీరు పర్చేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారా, గూగుల్ పే అంటారా, ఫోన్పే అంటారా, ప్లీజ్ అండి, ప్లీజ్ 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 అని అలా కోరిక కలిగింది ఆ సారీ పైన అమ్మగారికి. చేసేదేమిలాక అయ్యగారు ఇక ఫ్రెండ్స్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మంత్ ఎండింగ్ 10,000 మనీ ఎవరు అడ్జస్ట్ చేస్తారు? సో అయ్యగారు చేతులు ఎత్తేశారు. నా వల్ల కాదు,
మంత్ ఎండింగ్ మనీ లేదు. మనం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ చాలా అందమైనటువంటి దృశ్యాలు లోపల చాలా ఉన్నాయి చూసేటివి. సో ఇక్కడే నీకు అనవసరమైనటువంటి సారీని ఎందుకు చూసావని ఆ హస్బెండ్ వైఫ్ని అలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అమ్మగారికి నాలుగవ స్టెప్ క్రోధం స్టార్ట్ అయింది. క్రోధం అంటే కోపం వచ్చింది. కాల్తోటి ఇటు ఇలా తన్నింది, అటు అలా తన్నింది. నో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, చలో మూవ్ టు హోమ్, ఇంటికి వెళ్దాం పదండి అని క్రోధంతో బైక్ ఎక్కింది. బైక్ ఎక్కి ఇక బైక్ నడుపుతూ ఉంటే వచ్చేటప్పుడు పక్క కూర్చొని భుజం మీద చేయి వేసింది. సో ఈ అయ్యగారు చాలా మంచి నైస్ పర్సన్, అమాయకుడు. మధ్యలోకి వెళ్ళగానే ఒక టీ కొట్టు వచ్చింది. ఒక స్ట్రాంగ్ టీ తాగుదామే, నాకు హెడేక్గా ఉంది అని అడిగాడు. బండిని ఒక్కసారి ఇలా స్ట్రాంగ్గా కుదిపింది, బండి షేక్ అయింది, మూడు పల్టీలు కొట్టేది. ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్నాక క్రోధంలో ఇక మోహం వచ్చేసింది. చెప్పును అటిసిరింది, చెప్పును ఇటిసిరింది. తాళాన్ని బాగా శబ్దం చేస్తూ ఇలా 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 తీసేసింది. తాళాన్ని అటిసిరి కొట్టింది, వాచి ఇటిసిరి కొట్టింది, సెల్ ఫోన్ అక్కడ పడేసింది. లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే అబ్బాయి వాడు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అని ఏడుస్తున్నాడు. ఇక ఆ మోహంలో అమ్మగారు వాణ్ణి అందుకొని బాధిందైతే విపరీతమైనటువంటి బాధుడు. అప్పుడు అయ్యగారు అంటున్నారు, వాణ్ణి ఎందుకు కొడుతున్నావే నీవు, అంటే నిన్ను కొట్టలేక వాణ్ణి కొడుతున్నా అని చెప్పడం జరిగింది. సో ఆ మోహంలో ఇక ఏదేదో చేస్తుంది, ఏదేదో చేస్తుంది. సో దాని తర్వాత స్టెప్ స్మృతి భ్రంశ, అంటే జ్ఞాపకశక్తి కోల్పోయింది. వాచి ఎక్కడ పెట్టిందో దొరకడం లేదు, సెల్ ఫోన్ ఎక్కడ పెట్టిందో దొరకడం లేదు, ఉప్పు ఎంత అయ్యాలో కర్రీలో తెలియడం లేదు, నీరు ఎంత పోయాలో రైస్లో తెలియడం లేదు. సో స్మృతి భ్రంశ, జ్ఞాపకశక్తి కోల్పోయింది. జ్ఞాపకశక్తి కోల్పోయిన తర్వాత బుద్ధి నాశ. బుద్ధి అంటే ఏంది? ఇదొక సూక్ష్మ శరీరం, మనసు కంటే చాలా స్ట్రాంగ్. మనిషి తమ్ముడు, బుద్ధి అన్న. సో ఈ బుద్ధి స్ట్రాంగ్గా ఉంటే మనిషి జీవితము ధన్యమవుతుంది. మీ అందరికీ తెలుసు, విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగం వస్తే బాగా పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చని, పొడుగు కారు కొనుక్కోవచ్చని, పెళ్ళి కూడా ఒక ఉద్యోగస్తుంది లేదా ఉద్యోగస్తురాలను చేసుకోవచ్చని, పుట్టినటువంటి అబ్బాయిని కార్పొరేట్ స్కూల్లో వేసుకుంటూ లైఫ్ అంతా ఎంజాయ్గా చేయాలని మీకు తెలియదా? తెలుసు. కానీ ఆ విషయం బుద్ధిలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనసుకు రోజు పదే పదే ఆదేశాలు జారీ చేస్తూ ఆ గోల్ కొరకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ బుద్ధి నిద్రావస్థలో ఉన్నప్పుడు మనసు ఆడుతుంది. సో ఈ మనసు, ఇంద్రియాలు రెండు కలిసి మాయల గారెలు చేసి మన జీవితాన్ని నాశనం చేయడం కొరకు ప్రణాళికలు వేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మనసు, బుద్ధి రెండింటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో బుద్ధి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీ జీవితంలో విజయాన్ని సాధిస్తావు. రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు 9:30కి అనుకున్నావు ఏమని, రేపు 4:00 లేచి చదవాలని అలారం పెట్టుకున్నావు. అలారం రింగ్ అయింది, గినగిన గినగిన రింగ్ అయింది. రోజు 4 గంటలకు లేచే అలవాటు ఎప్పుడూ లేదు. చలి పెడుతుంది, కళ్ళు మండుతున్నాయి, హెడేక్గా ఉంది లైట్గా. అప్పుడు మనసు అంటుంది, మై డియర్ ఫ్రెండ్ ప్లీజ్ ఒక 1/2 అవర్ పడుకుందాం, 1/2 అవర్ తర్వాత లేచి చదువుదాం ప్లీజ్ అని అన్నగారికి రిక్వెస్ట్ చేస్తుంది. అన్నగారు స్ట్రాంగ్గా ఉంటే, ఒరే ఈడియట్ నాన్ సెన్స్, రేపు ఎగ్జామ్ ఉంది, నీకు ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి, నీ హెచ్ఎం నీ క్లాస్ టీచర్ శభాస్ అనిపించుకోవాలి, ప్రేయర్లో నీకు చప్పట్లు కొట్టాలంటే నువ్వు చదవాలి, నీకు గ్లామర్ అవసరం లేదు, గ్రామర్ కావాలి అని ఆ బుద్ధి మనసుకి స్ట్రాంగ్ ఆదేశాలు ఇచ్చి, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఆ విద్యార్థిని చదివిస్తుంది. కానీ బుద్ధి బలహీనంగా ఉంటే మనసు అబ్బ ప్లీజ్ అన్న, ప్లీజ్ రబ్బాయి, ప్లీజ్ ఒక 1/2 అవర్ అని రిక్వెస్ట్ చేసి అలా పడుకుంటూ ఉంటాం. పడుకొని 4:30 కాదు కదా 7 గంటలకు లేస్తాం. ఇక్కడ ఏది గెలిచింది? మనసు గెలిచింది. సో మనసు గెలిస్తే మన జీవితం దుర్లభం, బుద్ధి గెలిస్తే మన జీవితం స్ట్రాంగ్. కాబట్టి ఆ బుద్ధి నాశ, బుద్ధి నశించిందంటే మన జీవితము రాయి, రప్ప, పశువు, పక్షి కంటే హీనమవుతుంది. కాబట్టి మనిషి పతనం కావడానికి ఈ 7 మెట్లు ప్రధానం. అనవసరమైనటువంటి విషయం గురించి ఆలోచించడం 1st మెట్. 2వ మెట్ సాంగత్యం, అటాచ్మెంట్, దానిని తాకాలి, దాన్ని పొందాలి అనే ఆలోచన. 3వ మెట్ పొందిన తర్వాత కంప్లీట్గా పొందాలి, ఇది నాకే చెందాలి అనేది కామం, కోరిక. 3వ మెట్. 4వ మెట్టు అది నెరవేరితే ఓకే, నెరవేరకపోతే క్రోధం. క్రోధము కాస్త సమయాన్ని గడిచిన తర్వాత మోహం, 5th స్టెప్.
సో ఫిఫ్త్ స్టెప్ కొంచెం కాలం గడిచినాక సిక్స్త్ స్మృతి భ్రంశః అంటే జ్ఞాపకశక్తి నాశిస్తుంది. జ్ఞాపకశక్తి నాశించినాక చివరి మెట్టు సెవెంత్ బుద్ధి నాశః బుద్ధి నాశిస్తుంది. ఈ విధంగా భగవద్గీత సో మనిషి పతనం కావడానికి ఏడు మెట్లు. మరి ఈ పతనం కావడానికి ప్రధానంగా ఎక్కడ పుట్టింది? నాకు సారి నాకు సారి నాకు సారి కొనివ్వలేదు నాకు అహంకారం. సో ఈ అహంకారాన్ని అనగదొక్కు అనే భగవద్గీతలోని ఒక సారాంశాన్ని, భగవద్గీతలోని ఒక వాక్యాన్ని మనం అనుకరించినప్పుడు జీవితంలో ఉద్ధరింపబడతాం. జీవితంలో సర్వోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఈ భారతదేశానికి సేవలు అందించే భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా భగవద్గీత మనం చదువుకుంటే, భగవద్గీతను అనుకరిస్తే, భగవద్గీతలోని సారాంశాన్ని తెలుసుకుంటే, నువ్వు దుఃఖంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నువ్వు అపజయాన్ని పొందినప్పుడు, ఆత్మ న్యూనతకు గురైనప్పుడు నీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ఈ భగవద్గీత. నీ జీవితంలో సమకాలీన సమస్యలకు పరిష్కారాలను చూపిస్తుంది ఈ భగవద్గీత. అందుకే గీత చదువుకో, నీ రాత మార్చుకో. గీత చదువుకో, నీ రాత మార్చుకో. గీత చదువుకో, నీ రాత మార్చుకో. గీత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. జై కృష్ణం. వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.